హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం స్టడీ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ గురించి తెలుసుకుంటాం. ఓకే, సో ఇది ఏంటంటే సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్. మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఆల్రెడీ ఒక 12 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో అందులో 2 క్లాసెస్ అయితే బిట్స్ ఉంటాయి. టోటల్ మనకి 10 క్లాసెస్ థియరీ ఉంటాయి, 2 క్లాసెస్ బిట్స్ ఉంటాయి. ఓకే, సో ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనము మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ గురించి డిస్కస్ చేసుకుంటాము. సో అదేవిధంగా కొన్ని బేసిక్ బిట్స్ అయితే చూస్తాము. ఓకే, సో ఎవరైనా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి వెంటనే పీడిఎఫ్ అనేది లభిస్తుంది అండి. సో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్ లింక్స్ ఉంటాయి. మీకు ఏదైనా డౌట్స్ అడగాలనిపిస్తే ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు, లేదనుకుంటే ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసినా నేను రెండింటి నుంచి క్వశ్చన్స్ ఏవైతే ఆన్సర్ చేయొచ్చు అనిపిస్తాయో, సో అటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ పిక్ చేసుకొని సమాధానం ఇస్తుంటాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. చూడండి, మనకి ఇక్కడ డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్స్ వచ్చేసి మాస్, వెయిట్, డెన్సిటీ. ఓకే, సో మెయిన్ టాపిక్స్ ఇవన్నమాట. ఈ మూడింటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే వీటికి రిలేటెడ్గా ఏవైనా ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేసుకుంటాము. వీటికి ఏంటంటే డెఫినేషన్స్ ఉంటాయి కదా, డెఫినేషన్స్ చూస్తాం ఫస్ట్. ఓకే, డెఫినేషన్స్ తర్వాత మనము యూనిట్స్ ఏమున్నాయి, ఓకే, మాస్కి ఏంటి యూనిట్స్, వెయిట్కి ఏంటి యూనిట్, డెన్సిటీకి ఏ విధంగా చెప్తాము, ఈ యూనిట్స్ చూస్తాము. నెక్స్ట్ సింబల్స్ చూసుకుంటాము. ఓకే, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, ఐ మీన్ ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము అనే దాన్ని తెలుసుకుంటాము. ఓకే, సో ఇవి మనకి బేసిక్ అన్నమాట. ఓకే, అలాగే దీనికి రిలేటెడ్ టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని కూడా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ మనము బిట్స్లోకి వెళ్తాము. సో ఈ టాపిక్లో మనకి ఏంటంటే డెఫినేషన్స్ నుంచి బిట్స్ వస్తాయి, అదేవిధంగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఈ 2 టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ మనము మాస్ గురించి తెలుసుకుందాం. ఓకే, మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మాస్కి సంబంధించి. దీనికి డైమెన్షన్స్ ఉంటాం అన్నమాట. ఓకే, కాబట్టి మనం ఏమని చెప్తాం మాస్కి, ఇట్ ఈజ్ అ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అని చెప్తాం. ఓకే, మాస్ ఈజ్ అ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. ఎందుకంటే మనకి మాస్ ఉంటుంది, ఓకే, ఇంత అమౌంట్ ఆఫ్ మాస్ ఉంది అని చెప్తాం, కానీ దానికి డైమెన్షన్స్ ఉండవు. ఓకే, అందువల్ల ఏంటంటే దీన్ని డైమెన్షన్ లెస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ దీన్ని మనము ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఉంది, ఇందులో ఉంది ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్ అ పార్టికల్. ఓకే, ఒక కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కంటైనర్లో ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉందో ఆ పర్టికులర్గా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్నే మనము మాస్ అని చెప్తాం. ఓకే, అలాగే దీనికి యూనిట్స్ వచ్చేసి కేజెస్, మాస్ని కేజెస్లో చెప్తాం అన్నమాట. ఓకే, యూనిట్స్ కేజీ. ఓకే, ఇవి ఎస్ఐ యూనిట్స్. ఓకే, మన సీజీఎస్లో చెప్తే మళ్ళీ గ్రామ్స్లో తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ దీన్ని రిప్రజెంట్ చేసే సింబల్ ఎం, సింబల్ ఎం. ఓకే, సో ఇవి మెయిన్ పాయింట్స్ మీరు తెలుసుకోవాల్సినవి మాస్కి సంబంధించి. ఓకే, సో కాబట్టి చూడండి, మనం ఇక్కడ డెఫినేషన్ ఏ విధంగా చెప్తాము, మాస్ ఈజ్ అ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. ఓకే, ఇది డైమెన్షన్ లెస్, అలాగే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. దేని రిప్రజెంట్ చేస్తుంది, ఇది అమౌంట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మాస్, ఎస్ఐ యూనిట్స్ ఏంటివి, కేజెస్. నెక్స్ట్ డినోట్ చేసేది ఎం అనే సింబల్తో. ఇవి తెలుసుకుంటే సరిపోతుంది మాస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది వెయిట్ గురించి. ఓకే, చాలామంది జనరల్గా వెయిట్, మాస్ ఒకటే కదా అనుకుంటారు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ మాస్ అండ్ వెయిట్. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మాస్కి వెయిట్కి కొంత డిఫరెన్స్ అనేది ఉంది, చిన్న డిఫరెన్స్ అన్నమాట. సో మనం వెయిట్ యొక్క డెఫినేషన్ తెలుసుకుంటే సరిపోతుంది, దాని ద్వారా మనకి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది అన్నమాట. సో వెయిట్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు మనము, వెయిట్ ఈజ్ ద క్వాంటిటీ. ఓకే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్వాంటిటీ,
ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్, ఓకే, దాని మీద వస్తున్నటువంటి ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. జనరల్గా మనకి ఆ ఫోర్స్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. ఓకే, మనకి ఏంటంటే వెయిట్ అనేది కన్సిడర్ చేసుకున్నప్పుడు దానికి మాస్తో పాటు గ్రావిటేషనల్ ఫోర్స్ యాడ్ అవుతుంది, అంతే. కాబట్టి మనము డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ అనే ఒక ఫార్ములా ఉంటుంది మనకి వెయిట్కి కదా, అందులో ఎం అంటే మాస్, జీ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సో ఇది చూడండి మనం ఏమైనా రాసాం ఇక్కడ, ఇట్ ఈస్ ద క్వాంటిటీ రిప్రజెంటింగ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. జనరల్గా ఆ ఫోర్స్ ఏంటి, గ్రావిటేషనల్ ఫీల్డ్. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ మాస్తో పాటు గ్రావిటేషనల్ ఫీల్డ్ని యాడ్ చేసుకుంటే అప్పుడు చెప్పేదాన్ని ఏమంటాం అంటే వెయిట్ అని చెప్తాం. గ్రావిటేషనల్ ఫీల్డ్ని యాడ్ చేయకపోతే ఓన్లీ మాస్ అని చెప్తాం. అది రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. అలాగే చూడండి మనము దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం వెయిట్ని. కాబట్టి వెయిట్కి మనము చెప్పేటటువంటి ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ అని చెప్తాము. అలాగే చూడండి ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. ఇక ఇందులో మీకు చెప్పాను ఎం అంటే మాస్ అండ్ జీ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ ఫీల్డ్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జీ వాల్యూ అనేది ఇంపార్టెంట్. జీ వాల్యూ అనేది మనకి ఎర్త్ మీద ఎంత ఉంటుంది అంటే 9.8 meters per second square. మనకి చివరిలో ఉండేటటువంటి యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటారు, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వెయిట్ని రిప్రజెంట్ చేసుకునే యూనిట్ ఏంటి అంటే, అంటే వెయిట్ని చెప్పే యూనిట్స్ ఏంటి అంటే పౌండ్స్ అన్నమాట. ఓకే, ఇంటర్నేషనల్ యూనిట్స్ మనకి వెయిట్ని చెప్పడానికి పౌండ్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, మాస్కి కేజీస్లో చెప్తాము, వెయిట్ని పౌండ్లో చెప్తాము. ఓకే, ఇందులో స్మాలెస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అంటే అతి తక్కువ వెయిట్ని చెప్పడానికి మనం ఔన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీని తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీని వెయిట్ని ఔన్స్లో చెప్తాం, ఔన్స్. ఓకే, ఇది పౌండ్స్ ఔన్స్. ఔన్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను, స్ట్రాబెర్రీ. ఓకేనా, సో ఇది మనకి ఏంటంటే యూనిట్స్ అన్నమాట, వెయిట్కి సంబంధించిన యూనిట్స్. ఇప్పుడు దీని అంతటిని మనం ఒక డెఫినేషన్ ఫామ్లో చూద్దాము. వెయిట్ ఈజ్ అ క్వాంటిటీ రిప్రజెంటింగ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ బై ద యాక్సిలరేషన్ ఫీల్డ్, పర్టికులర్లీ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, సో అదనమాట, మనకేంటంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ యాక్ట్ చేస్తుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ మాస్తో కలిపి యాక్ట్ చేస్తే అప్పుడు దాన్ని వెయిట్ అని చెప్తాం. కాబట్టి వెయిట్ని డబ్ల్యూతో సూచిస్తాము, అలాగే దీన్ని ఎంజీ, వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ అని చెప్తాం, వేర్ ఎం ఈక్వల్ టు మాస్. సో ఇక్కడ జీ ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్తాం కదా, దాంతోపాటు యూనిట్స్ ఏం చెప్తామంటే పౌండ్స్, అతి తక్కువ అంటే ఔన్స్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ వెయిట్. దీనికి మనము ఎగ్జాంపుల్గా స్ట్రాబెర్రీని తీసుకున్నాము. అలాగే మీకు జీ వాల్యూ చెప్పాను 9.8 meters per second square. సో జీ వాల్యూకి సంబంధించి ఇక్కడ మనకి ఒక 3 types of questions అయితే నేను ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జనరల్గా అంటే ఇది ఎర్త్ మీద అనమాట. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకి ఎంత, 9.8 meters per second square. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పుకున్నది. తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్. చంద్రుడి మీద ఎంత జీ వాల్యూ, చంద్రుడి మీద ఎంత అంటే 1.620 meters per second square. ఓకే, సో మనకి ఎర్త్ మీద 9.8 meters per second square, చంద్రుడి మీద మూన్ మీద వచ్చేసరికి 1.620 meters per second square ఉంటుంది. ఓకే, మనకి ఇంకో విధంగా కూడా క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ వాట్ పార్ట్ ఆఫ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పొచ్చు. అంటే మనకి భూమి మీద ఉండేటటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్లో ఎంత పార్ట్ అనేది మూన్ మీద ఉంటుంది, అంటే మనకి సపోజ్ మొత్తం ఉండదన్నమాట, ఎందుకంటే భూమి మీద అనేది ఎక్కువ ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్, చంద్రుడి మీద చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి భూమి మీద ఉన్న దాంట్లో ఎన్నో వంతు అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ మనకి 6th. మనకి భూమి మీద ఉన్న మొత్తం గ్రావిటేషనల్ ఫోర్స్ని కన్సిడర్ చేసుకుంటే అందులో 6వ వంతు మాత్రమే చంద్రుని మీద ఉంటుంది. కాబట్టి 1/6th పార్ట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్స్ టు మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్.
సో ఈ వాల్యూస్ అనేవి మనకి కొంచెం అప్రాక్సిమేషన్గా ఉంటాయి. ఓకే, అలాగే మాస్ అంటే మనం ఏం చెప్పాము, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాటర్ అని చెప్పాము. అంటే ఒక దాంట్లో ఉండేటటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత అమౌంట్ ఉందో దాన్నే మనము మాస్ అని చెప్తాము అన్నాము. సో ఇది ఎక్కడైనా కాన్స్టెంట్ అనమాట, అందుకని మాస్ ఈజ్ కాన్స్టెంట్ ఎనీవేర్, ఎక్కడైనా సరే దాని వాల్యూ మారదు. ఓకే, ఒక కేజీ ఉందనుకోండి, ఆ కేజీ ఎక్కడైనా ఒకటే, ఒక కేజీ షుగర్ తీసుకున్నా లేకపోతే ఒక కేజీ వేరే అనదర్ సబ్స్టెన్స్ తీసుకున్నా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా 1 కేజీయే ఉంటుంది. కానీ వెయిట్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటే అది మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని కన్సిడర్ చేసుకుంటాం వెయిట్లో, ఎంజీ అని చెప్తాం కదా, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. కాబట్టి మనకి మాస్ ఈజ్ అ కాన్స్టెంట్ ఎనీవేర్, ఓన్లీ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ డిసైడ్స్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని రాసుకోవాలి. నెక్స్ట్ డెన్సిటీ గురించి చూద్దాము. డెన్సిటీని ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అంటే మనకి మాస్ తెలుసు కదా, కాబట్టి ఏంటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకొని ఆ వాల్యూమ్కి ఎంత మాస్ ఉంది, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క మాస్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటే దాన్నే మనము డెన్సిటీ అని చెప్తాం అన్నమాట. ఓకే, కాబట్టి డెన్సిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది అంతే, ఇంక అందుకంటే మనకి పెద్ద డెఫినేషన్ ఏమి అవసరం లేదు. ఓకే, ఇట్ డిఫైన్స్ యాజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, ఇది డెన్సిటీ డెఫినేషన్ అనమాట. మాస్ బై యూనిట్ వాల్యూమ్ అని తెలుసుకుంటే మనకి డెన్సిటీ ఫార్ములా గుర్తుండిపోతుంది, ఎం బై వి, డి ఈక్వల్ టు ఎం బై వి అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డెన్సిటీ అంటే సింపుల్గా ఏం చెప్తామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమౌంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉంది ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే అందులో డెన్సిటీ అంటే సాంద్రత అంటాం కదా తెలుగులో, ఆ సాంద్రత ఎంత ఎక్కువ ఉంది అంటే సపోజ్ మీరు పాలు తీసుకున్నారనుకోండి ఎంత చిక్కగా ఉన్నాయి అది దాని డెన్సిటీ అనమాట. చిక్కదనం అంటే అందులో పాలు యొక్క క్వాంటిటీ ఎంత బాగుంది, ఎంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, అది దాని డెన్సిటీ ఎక్కువ ఉంటే అంత గట్టిగా ఉంటుందన్నమాట, టైట్లీ ప్యాక్డ్. అలా కాకుండా మనకి మీరు అందులో వాటర్ ఎక్కువ కలిపేశారనుకోండి ఏమవుతాయి, పలచబడిపోతాయి, దాని సాంద్రత తగ్గిపోతుంది. ఓకే, పాలలో వాటర్ ఎక్కువ కలిపేస్తే ఏమవుతుంది, డెన్సిటీ తగ్గిపోతుంది, దానివల్ల ఏంటంటే పాలు బాగా పలచగైపోతాయి, ఇక అక్కడ మనకి టైట్నెస్ ఏమి ఉండదు. ఓకే, కాబట్టి మిల్క్ పార్టికల్స్ అనేవి లూజ్గా ఉంటాయి, ఫ్రీగా మూవ్ అయిపోతుంటాయి అనమాట, కాబట్టి అంటే మనకు పాలు పలచబడిపోతుంటాయి. అదే మనకి చిక్కటి పాలు అనుకోండి దానికి మంచి డెన్సిటీ ఉంటుంది. ఓకే, దానివల్ల మనకి ఫ్యాట్ అనేది ఉంటుందన్నమాట. సో అది డెన్సిటీని మీకు ఎగ్జాంపుల్గా మిల్క్ తీసుకోవచ్చు. ఓకే, సో చూడండి నేను మీకు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కంటైనర్, క్యూబ్ టైప్ ఆఫ్ కంటైనర్ గీస్తాను. ఇక్కడ లోపల మీకు కనిపిస్తున్నవి ఏంటంటే పార్టికల్స్ అనుకోవచ్చు. ఓకే, ఈ పార్టికల్స్ అనేవి ఎంతెంత దూరంగా ఉంటే దాని డెన్సిటీ అంత తక్కువ, అదే డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ తగ్గిపోయి దాని టైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా. ఓకే, డిస్టెన్స్ అనేది ఉండదన్నమాట. సో చూడండి ఇక్కడ ఎలా అయితే కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుందో ఆ విధంగా మనకేంటంటే లోపల ఉండేటటువంటి అణువుల మధ్య దూరం తగ్గి టైట్నెస్ అనేది పెరుగుతుంది సబ్స్టెన్స్లో, అప్పుడు దాని డెన్సిటీ అనేది పెరుగుతుందన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ డయాగ్రామ్ ద్వారా మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను డెన్సిటీ గురించి. డెన్సిటీని తెలుగులో సాంద్రత అని చెప్తాం. మనం ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలనుకుంటే కర్డ్ తీసుకోవచ్చు. ఓకే, కర్డ్లో కూడా మనకి డెన్సిటీ ఉంటుంది, మీరు అందులో కూడా వాటర్ కలిపేస్తారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది డెన్సిటీ అనేది తగ్గిపోయి ఫ్రీగా పల్చటి మజ్జిగలా తయారవుతుంది. అలాగే మనకి పాదరసం, పాదరసంకి కూడా మంచి డెన్సిటీ ఉంటుంది. సో డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫ్లోటింగ్ తక్కువ ఉంటుందన్నమాట, ఫ్రీగా ఫ్లో అవ్వవు, ఎందుకంటే అణువుల మధ్య టైట్నెస్ అనేది ఉంటుంది, అందువల్ల ఏంటంటే ఫ్లోటింగ్ అనేది అంత ఫ్రీగా ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మనం ఒక డెఫినేషన్ ఫార్మాట్లో చూద్దాము. ఆ మెటీరియల్స్ డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, చెప్పాను కదా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చెప్పుకున్నాం. ఫార్ములా ఏంటి మనకి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, దీన్ని ఏ విధంగా చెప్తాం అంటే ఎం బై వి అని చెప్తాం కదా. సో ఇక్కడ మీకు కనిపించే సింబల్ రో, డెన్సిటీని రోతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇందులో ఎం అంటే మాస్, వి అంటే వాల్యూమ్. ఓకే, దీన్ని రో అని చెప్తాము, ఆర్హెచ్ఓ, రో రో అని చదువుకోండి. అండ్ డెన్సిటీకి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్, ఆర్ క్యూబిక్ మీటర్ అని చెప్పచ్చు, ఏదైనా ఒకటే, కేజీ పర్ మీటర్ క్యూబ్. అలాగే మనకి సీజీఎస్ యూనిట్ వచ్చేసరికి గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్, సీసీ అని రాసుకోవచ్చు లేకపోతే గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకోవచ్చు, ఎలానో ఒకటే. ఓకే, గ్రామ్ పర్
క్యూబిక్ సెంటీమీటర్ జనరల్గా గ్రామ్ పర్ సీసీ అంటారు, లేదనుకుంటే గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటారు, లేకపోతే గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ ఇన్వర్స్ అంటారు. ఎలా రాసినా మనకి ఒకటే అన్నమాట. ఓకే, గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక ఈ మనకి ఒక చిన్న కన్వర్షన్ ఉంది చూడండి. కింద 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ ఉంటే దాన్ని 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్తో ఈక్వల్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి మనకి ఏంటంటే దీని నుంచి ఫార్ములాస్ దీని నుంచి మనము ప్రాబ్లమ్స్ చేసినప్పుడు యూజ్ అవుతుంటుంది అనమాట. ఇది మనకి కన్వర్షన్ అనేది యూజ్ అవుతుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జనరల్గా మనము డెన్సిటీని 2 టైప్స్గా చెప్తాం. ఒకటి మాస్ డెన్సిటీ, ఇంకొకటి వెయిట్ డెన్సిటీ అన్నమాట. ఓకే, మాస్ డెన్సిటీ అండ్ వెయిట్ డెన్సిటీ. వెయిట్ డెన్సిటీ, సో జనరల్గా మనకు మాస్ డెన్సిటీ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నది జనరల్ డెన్సిటీ అని చెప్పుకోవచ్చు, m/v. ఓకే, మనం ఇప్పటివరకు చెప్పుకున్నది. అలా కాకుండా వెయిట్ డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ అంటే వెయిట్ అంటే ఏంటి, మనకి గ్రావిటేషనల్ ఫీల్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ m/v ఇంటూ గ్రావిటేషనల్ ఫీల్డ్ అని రాసుకోవాలి. మాస్ బై వాల్యూమ్ ఇంటూ గ్రావిటేషనల్ ఫీల్డ్ కాబట్టి జీ. సో m/v ఇంటూ జీ ఉంటే దాన్ని వెయిట్ డెన్సిటీ అని చెప్తాం. అలా కాకుండా మామూలు మాస్ బై వాల్యూమ్ ఉంటే దాన్ని మాస్ డెన్సిటీ అని చెప్పచ్చు. ఓకే, అలాగే మనము డెన్సిటీకి సింబల్గా ఏం చెప్తాము, రో అనే దాన్ని తీసుకుంటాం కదా మాస్ డెన్సిటీకి. మాస్ బై వాల్యూమ్ అంటే మనము రో అని డిఫైన్ చేస్తాం. డెన్సిటీ డి ఈజ్ ఈక్వల్స్ టు రో. సో ఇప్పుడు మనకి ఈ వెయిట్ డెన్సిటీకి వచ్చేసరికి సేమ్ మాస్ బై వాల్యూమ్ అంటే రో, అండ్ రిమైనింగ్ ఏముంది మనకు అక్కడ ఒక చిన్న లెటర్ జీ ఉంది. సో ఓకే, మనకి మాస్ బై వాల్యూమ్ కదా డెన్సిటీ అంటే. ఇప్పుడు మనము వెయిట్ డెన్సిటీని ఏ విధంగా రాసుకుంటామంటే వెయిట్ డెన్సిటీ, మనకి వెయిట్లోకి వచ్చేసరికి గ్రావిటేషనల్ ఫీల్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి రో జీ. ఎందుకు రో అంటే మాస్ బై వాల్యూమ్ కదా కాబట్టి రో ఇంటూ జీ అనమాట. జీ అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇది వెయిట్ డెన్సిటీకి ఫార్ములా. సో చూడండి, మనకి నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్, వాటర్ డెన్సిటీ ఎంత అంటే మనకి 997 kg/m³. ఓకే, మీరు యూనిట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, కేజీ పర్ మీటర్ క్యూబ్ ఆర్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సెంటీమీటర్ క్యూబ్ అన్న క్యూబిక్ సెంటీమీటర్స్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వాటర్కి సంబంధించి 997 kg/m³. అలాగే ఎయిర్ డెన్సిటీ, ఎయిర్ డెన్సిటీ వచ్చేసరికి 1.225 kg/m³ అనమాట. ఓకే, ఎయిర్ డెన్సిటీ ఎంత, 1.225 kg/m³ అనమాట. నెక్స్ట్ మనకి డెన్సిటీ ఆఫ్ ఎయిర్ చేంజెస్ విత్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ, అంటే మనకి ఎయిర్ యొక్క డెన్సిటీ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఏంటా 2, ఒకటి టెంపరేచర్, ఇంకొకటి హ్యూమిడిటీ. కాబట్టి డిపెండింగ్ ఫ్యాక్టర్స్, ఎయిర్ యొక్క డెన్సిటీని డిపెండ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే టెంపరేచర్ ఒకటి, హ్యూమిడిటీ ఒకటి. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, మనం రిలేటివ్ డెన్సిటీ అన్న స్పెసిఫిక్ గ్రావిటీ అన్న ఒకటే కాబట్టి దీన్ని ఎలాగ చెప్తామో చూడండి. రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ అ సబ్స్టెన్స్ టు డెన్సిటీ ఆఫ్ అ గివెన్ రిఫరెన్స్ మెటీరియల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, రేషియో అని చెప్తున్నాడు. ఓకే, రిలేటివ్ డెన్సిటీ అనేది ఒక రేషియో అన్నమాట. వేటి వేటికి మధ్య ఈ రేషియో అంటే గివెన్ సబ్స్టెన్స్, మనము ఏదైతే ఒక సబ్స్టెన్స్ డెన్సిటీ తీసుకున్నామో దాని యొక్క డెన్సిటీకి, అలాగే మనం రిఫరెన్స్గా తీసుకుంటాం కదా. సపోజ్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ డెన్సిటీతో పోలిస్తే, సపోజ్ మీరు ఏదో ఒక మిల్క్ డెన్సిటీని తీసుకున్నారు, దాన్ని వాటర్తో పోల్చారనుకోండి, అప్పుడు వాటర్తో దాన్ని పోల్చినప్పుడు దాన్ని రిలేటివ్ డెన్సిటీ అని చెప్తాం. అలా కాకుండా ఇంకో సబ్స్టెన్స్ ఏదో తీసుకున్నారు, తీసుకొని మళ్ళీ వాటర్తో పోల్చారనుకోండి, సో అప్పుడేమవుతుంది, దాన్ని రిలేటివ్ డెన్సిటీ అని చెప్తాం. అంటే ఒక దానితో పోల్చి చెప్పినప్పుడు రిలేటివిటీ వస్తుంది కదా, కాబట్టి రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ అని చెప్తాం. ఏదైనా ఒకటే అనమాట, మనం ఎలా పిలిచినా ఒకటే. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే జనరల్గా మనము వాటర్తో పోల్చుతూ ఉంటాం కాబట్టి మనకి ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఇక్కడ రిఫరెన్స్ మెటీరియల్గా వాటర్ని ఎక్కువ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను రిలేటివ్ డెన్సిటీ అంటే. ఇప్పుడు ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది 1 కంటే ఎక్కువ ఉంటే ఏ విధంగా ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ ఏదైనా ఒకటి కదా, చూడండి స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్
రిలేటివ్ డెన్సిటీ. సో ఇఫ్ దిస్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ వన్ అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, మనకేంటంటే నీటి పైన తేలుతాయి అన్నమాట ఆబ్జెక్ట్స్ అనేవి మునిగిపోకుండా. సో అలా కాకుండా మనకి ఇదే రిలేటివ్ డెన్సిటీ అనేది గ్రేటర్ దెన్ వన్ ఉంటే, ఇఫ్ ద రిలేటివ్ డెన్సిటీ ఈజ్ గ్రేటర్ దెన్ వన్ దెన్ ద ఆబ్జెక్ట్స్ సింక్స్ ఇన్ వాటర్, మనకి ఆబ్జెక్ట్స్ అనేవి నీటిలో మునిగిపోతాయి అన్నమాట. సో రిలేటివ్ డెన్సిటీని బట్టి మనము ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిలేటివ్ డెన్సిటీ అనేది ఒకటి కంటే తక్కువ ఉంటే దాని వాల్యూ, అప్పుడు ఆబ్జెక్ట్ అనేది తేలుతుందని చెప్పొచ్చు. అలా కాకుండా రిలేటివ్ డెన్సిటీ వన్ ఉంటే అప్పుడు ఆబ్జెక్ట్ అనేది మునిగిపోవచ్చు. సో ఓకేనా, ఇక్కడ వాటర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మనం రెఫరెన్స్ మెటీరియల్ కింద వాటర్నే కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి, సో మనకి నీటి మీద తేలుతుందా లేదా మునుగుతుందా అనే దాని గురించి చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనకి రెఫరెన్స్ మెటీరియల్ అనేది ఇక్కడ వాటర్గా తీసుకున్నాం కాబట్టి. లెస్ దెన్ వన్ ఉంటే ఫ్లోట్స్ ఆన్ వాటర్, అలా కాకుండా మనకి గ్రేటర్ దెన్ వన్ ఉంటే సింక్స్ ఇన్ వాటర్. సో ఇది మనకి ఓవరాల్గా మాస్, వెయిట్ అండ్ డెన్సిటీకి సంబంధించినటువంటి మెయిన్ కంటెంట్. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వీటి గురించి తెలుసుకున్నాం. తర్వాత సింబల్స్ తెలుసుకున్నాం. తర్వాత సింబల్స్ అయిపోయిన తర్వాత ఫార్ములాస్ తెలుసుకున్నాం. మాస్కి ఎలాంటి ఫార్ములా ఉంది, వెయిట్కి ఏ విధంగా ఫార్ములా ఉంది, అలాగే డెన్సిటీ ఫార్ములా ఏంటనేది తెలుసుకున్నాం. తర్వాత మనము స్పెసిఫిక్ గ్రావిటీ గురించి తెలుసుకున్నాం. ఓకేనా, స్పెసిఫిక్ గ్రావిటీ తెలుసుకున్న తర్వాత జీ వాల్యూ 9.8 meters per second square. తర్వాత మూన్ మీద ఏ విధంగా ఉంటుంది జీ వాల్యూ 1.620 meters per second square. తర్వాత ఇది 1/6 ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ అని తెలుసుకున్నాం. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నటువంటి ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్లో 1/6 పార్ట్ అని చెప్పుకున్నాం అనమాట. అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ వాటర్కి ఏ విధంగా ఉంటుంది, 997 kg per meter cube. కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది యూనిట్ అనమాట, దీనికి డెన్సిటీకి యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఎయిర్కి వచ్చేసరికి 1.225 kg per meter cube. ఓకే, సో ఇక ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది లెస్ దెన్ వన్ ఉంటే ఫ్లోట్స్, అలా కాకుండా గ్రేటర్ దెన్ వన్ ఉంటే సింక్స్. ఓకే, సో ఈ రెండు కూడా మీకు గుర్తుండాలి, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి మాస్, వెయిట్ అండ్ డెన్సిటీలో తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ కంటెంట్. ఈ కంటెంట్ కనుక మనకు గుర్తుంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు నా దగ్గర ఏంటంటే కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, పెద్ద డిఫికల్ట్గా ఏమి ఉండవు, ఇవి కొంచెం బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ డిస్కస్ చేసుకున్నామో వాటి ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎస్ఏ యూనిట్ ఆఫ్ డెన్సిటీ ఈజ్, ఓకే డెన్సిటీకి ఎస్ఏ యూనిట్ ఏంటి? ఆప్షన్స్ చూడండి, కేజీ పర్ సెంటీమీటర్ క్యూబు, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబు, కేజీ పర్ మీటర్ క్యూబు, గ్రామ్ పర్ మీటర్ క్యూబు. సో మనకి ఏంటి, మనకి ఎస్ఏ యూనిట్ ఏంటి డెన్సిటీకి వచ్చేసరికి? చూడండి, మీకు ఫోర్ ఆప్షన్స్లో ఏదైనా తెలుస్తుందా? ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కేజీ పర్ సెంటీమీటర్ క్యూబ్ కాదు, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబు, అలాగే కేజీ పర్ మీటర్ క్యూబు, గ్రామ్ పర్ మీటర్ క్యూబు. సో చూడండి, మీకు ఫస్ట్ ఆప్షను లాస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే మనకి రెండు యూనిట్స్, ఒకటి గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, ఇంకోటి కేజీ పర్ మీటర్ క్యూబు, ఇవి రెండు డెన్సిటీకి యూనిట్స్. అయితే ఇందులో ఏది ఎస్ఐ యూనిట్? ఎస్ఐ యూనిట్ ఏంటి, సీజీఎస్ యూనిట్ ఏంటి? చూడండి, కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది ఎస్ఐ యూనిట్, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది సీజీఎస్ యూనిట్ అనమాట. సీజీఎస్ పద్ధతిలో గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటాము, ఎస్ఐ పద్ధతిలో కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు కన్వర్ట్ ద డెన్సిటీ ఆఫ్ అ కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, వీ డివైడెడ్ ద క్వాంటిటీస్ విత్. ఓకే, కేజీ పర్ మీటర్ క్యూబ్ని గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చాలంటే క్వాంటిటీస్ని ఏ నెంబర్తో డివైడ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, 100, 10, 200, 1000. ఓకే, సో మీకు ఒక చిన్న హింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని చూడొచ్చు. మీకు పవర్స్ చూసుకున్నట్లయితే క్యూబ్స్ ఉన్నాయి. సో క్యూబ్స్ అంటే మనకి 3. ఓకే, 3 కాబట్టి మనము 1000ని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా కేజీ, ఒక కేజీకి మనకి ఎన్ని గ్రామ్స్, 1000 grams. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకున్న ఆప్షన్ డి మనకి గుర్తుంటుంది. ఓకే, సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, 1000తో డివైడ్ చేస్తే మనకి కేజీ పర్ మీటర్ క్యూబ్ నుంచి గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్కి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. మాస్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ 11,040 kg, వాల్యూమ్ ఈజ్ 12 meter cube,
అండ్ డెన్సిటీ వుడ్ బి, మనకి డెన్సిటీ కనుక్కోమని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 92 kg/m³, 920 kg/m³, 9.2 kg/m³, 1.08 × 10⁻³. సో మనకి మాస్ ఇచ్చాడు కదా, 11040, అది నోట్ చేసుకోండి. వాల్యూమ్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ని కూడా నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటి మనకి డెన్సిటీ ఫార్ములా, డెన్సిటీ ఫార్ములా ఏంటి మనకి, మాస్ బై వాల్యూమ్. సో మాస్ బై వాల్యూమ్. సో కాబట్టి సో మనకు ఉన్నటువంటి ఫార్ములాలో ఈ మాస్ అలాగే వాల్యూమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి డివిజన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 11040 / 12 ఓకే, డివిజన్ చేసి చూద్దాం. ఇప్పుడు 9 12 108. ఓకే, సో 108 అంటే 110 క్యాన్సిల్ చేస్తే 2 మిగులుతుంది. సో 4 కింద తీసుకుంటాం, 4 తీసుకుంటే 24. సో 2 12 24, సో 0. సో ఇంకా ఈ రిమైనింగ్ 0ని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, 920 ఆన్సర్. ఓకే, మనకి చూడండి 920 ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ బి, 920 kg/m³. మనకి చివరిలో ఉన్నటువంటి యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 920 kg/m³ అనేది ఆన్సర్ అనమాట. ఇంకా 9.2 కానీ లేకపోతే 92 కానీ, సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, 920 kg/m³. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మాస్ ఈజ్ అ మెజర్ ఆఫ్. ఓకే, మాస్ అనేది దేనికి మెజర్మెంట్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్లయితే ఏ వెయిట్, బి ఇనర్షియా, సి ఫ్రిక్షన్, డి మ్యాటర్. సో చూసుకున్నట్లయితే మనకి మాస్ అనేది వెయిట్కి కాదు, అలాగే ఎనర్షియాకి కాదు, ఫ్రిక్షన్కి కాదు, ఇంకా మ్యాటర్, మ్యాటరే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. సో ఎందుకంటే బై డెఫినేషన్ మాస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అని చదువుకున్నాం కదా. సో కాబట్టి ఏంటంటే మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ డి, మ్యాటర్ అనమాట. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. డెన్సిటీ ఆఫ్ అ సబ్స్టెన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామని అడుగుతున్నాడు. మనకి తెలుసు కదా డి ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అనే ఫార్ములా గుర్తుంది కదా. సో దీన్ని బట్టి ఈజీగా చెప్పవచ్చు, డెన్సిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ వచ్చేసింది. ఇంకా మిగిలిన 3 ఆప్షన్స్ అనేవి వేస్ట్ అనమాట. అంటే ఏరియా ఇచ్చాడు, అలాగే యూనిట్ మాస్ అని ఇచ్చాడు, ఇక వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నట్టు. సో ఈ 3 రాంగ్. మనకి ఆన్సర్ ఏంటి, ఇట్ ఈస్ అ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ రేషియో అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాము. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ 62 m³ అండ్ మాస్ ఈజ్ 62,000 kg, ఇట్స్ డెన్సిటీ అన్నాడు. వాల్యూమ్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, డెన్సిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, 62,000 kg అనేది మాస్ కదా. సో డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, డెన్సిటీకి వచ్చేసరికి మాస్ పర్ వాల్యూమ్ కదా. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా రాసుకుందాము. ఫార్ములా ఏంటి, MV కదా. డేటా ఏమి ఇచ్చాడంటే మనకి M = 62,000 kg. అలాగే నెక్స్ట్ వాల్యూమ్ V వచ్చేసరికి వాల్యూ ఎంత ఇచ్చాడు, 62 m³ ఇచ్చాడు. ఓకే, సో సింపుల్గా మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ ఏమొచ్చేస్తుందంటే 62,000/62 అంటే 1 వస్తుంది. కాబట్టి 1000 kg/m³ అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకే, డైరెక్ట్ మనము చూసిన వెంటనే చెప్పొచ్చు దీని ఆన్సర్, 1000 kg/m³. సో ఆప్షన్ మనకి ఆప్షన్ సి అనేది 1000 kg/m³ అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, కిలోగ్రామ్ ఈజ్ అ యూనిట్ ఆఫ్. ఓకే, కిలోగ్రామ్ అనేది దేనికి యూనిట్, మనకి కేజీ అనేది వెయిట్కి యూనిటా, టెన్షన్కి యూనిటా, రెసిస్టెన్స్కి యూనిటా, మాస్కి యూనిటా. సో మనకి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే వెయిట్ కాదు, టెన్షన్ కాదు, రెసిస్టెన్స్ కాదు. సో ఇంకా మనకి మిగిలినటువంటి ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి, మాస్. ఓకే, కేజీ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ డి మనకి ఆన్సర్. వెయిట్కి వచ్చేసరికి మనకి పౌండ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, పౌండ్ అనేది వెయిట్కి సంబంధించిన ఎస్ఐ యూనిట్, టెన్షన్, రెసిస్టెన్స్ అనేవి కాదు, మాస్కి కేజీ అనమాట, ఆప్షన్ డి. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాము, అ క్యూబ్ షేప్ బ్లాక్ ఆఫ్ పైన్ వుడ్ హ్యాస్ అ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 9 m² సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు ఇక్కడ. అలాగే డెన్సిటీ ఆఫ్ 0.5 cm³/cm³, ఇట్స్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. అంటే మనకి క్వశ్చన్ ఏమంటున్నాడంటే సర్ఫేస్ ఏరియా అని ఇచ్చాడు. ఓకే, ఒక క్యూబ్ షేప్ బ్లాక్ ఉందన్నమాట, దాని సర్ఫేస్ ఏరియా. అలాగే మనకి ఇంకొకటి ఏమి ఇచ్చాడు, డెన్సిటీ ఇచ్చాడు, డెన్సిటీ అంతా 0.5 g/cm³ అన్నాడు. దీనికి ఏం కనుక్కోమంటున్నాడంటే మాస్ కనుక్కోమంటున్నాడు. ఓకే, డి ఈక్వల్ టు MV అనే ఫార్ములా ఉంది కదా. సో దీని నుంచి ఏంటంటే మనము M = D×V చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి డి వాల్యూ తెలుసు,
0.5 gram per centimeter cube. సో అదేవిధంగా వి తెలీదు, వి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏరియా ఇచ్చాడు హింట్, కాబట్టి ఏరియా ఎంత, 9 meters square కదా. సో దీన్ని బట్టి మనం ఏంటంటే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్ మీరు ట్రై చేసి చూడండి, సో రాకపోతే అప్పుడు చూద్దాము. ఇది దీంతోపాటు ఇంకొక బిట్ అనేది నేను మీకు ఇస్తాను. సో రెండు బిట్స్ మీరు ట్రై చేసి నాకు ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ద మాస్ ఆఫ్ వుడ్ ఈజ్ 2600 kg అండ్ వాల్యూమ్ ఈజ్ 5.2 meter cube, ఇట్స్ డెన్సిటీ. ఇది కూడా సింపుల్, మనకి సేమ్ డెన్సిటీ అడిగాడు కాబట్టి మాస్ బై వాల్యూమ్ తీసుకుంటాము. మాస్ తెలుసు, వాల్యూమ్ తెలుసు. సో కాబట్టి చూడండి, మనకి మాస్కి వాల్యూమ్కి వాల్యూస్ తెలుసు కాబట్టి, సో మల్టిప్లికేషన్ కొంచెం సింప్లిఫికేషన్ చేయడం కోసం రెండింటిని 10 మల్టిప్లై చేస్తే 2600 divided by 52 వస్తుంది. సో దీన్ని డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 5 times of 52 = 260. సో ఇప్పుడు ఈ 20ని తీసుకెళ్ళి 5 పక్కన వేసేసుకుంటే 500 వాల్యూ వస్తుంది. సో 500 kg per meter cube అనమాట. ఓకే, సో 500 kg per meter cube అనేది మనకి ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ అ ఆన్సర్ అండ్ బి సిడి మూడు కూడా రాంగ్ ఆన్సర్స్. మనకి ఆప్షన్ ఏ 500 kg per meter అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ 0.4 meter cube అండ్ మాస్ ఈజ్ 5440 kg, డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ కూడా మనకి సేమ్ ఫార్ములా వాడాలి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఎంత మనకి 0.4 ఇచ్చాడు, అలాగే మాస్ వచ్చేసరికి 5440 kg ఇచ్చాడు. సో మనకి ఫార్ములా ఏంటి, డి ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై వి కదా, మాస్ బై వాల్యూమ్. సో మనకి ఈ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 5440 divided by 0.4. ఓకే, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా ఉందో సో అదే విధంగా మీరు ఏంటంటే సాల్వ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ చేసి చూపించండి నాకు కింద కామెంట్ సెక్షన్లో, మీ ఆన్సర్ని టైప్ చేయండి. సో మీకు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి సాల్వ్ చేయమని, క్వశ్చన్ నెంబర్ 8 ఇచ్చాను, అలాగే క్వశ్చన్ నెంబర్ 10 ఇచ్చాను. ఓకే, సో నాకు తెలిసి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. సో మీకు ఏంటంటే ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ కాబట్టి, సో సింపుల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో సో అవే చెప్పాను. అలాగే మనకి డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి ఏఎల్పిలో బాగా డిఫికల్టీ లెవెల్కి వెళ్ళడండి, ఎందుకంటే ఇది మనకి బేసిక్ ఎగ్జామినేషన్, అంటే ఒక ఐటీఐ లెవెల్ ఏ విధంగా ఉంటుందో ఆ లెవెల్ వరకే మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు తప్ప బాగా డిఫికల్టీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి ఏమి వెళ్ళడు. కాబట్టి నేను ఏంటంటే మోర్ డిఫికల్టీ లెవెల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేసేస్తాను. ఓన్లీ మనకి ఐటీఐ క్వాలిఫికేషన్ కదా, సో దాన్ని బేస్ చేసుకొని సెకండ్ స్టేజ్ సిబిటీలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటాడో సో ఆ మీడియం లెవెల్ వరకు నేను డిఫికల్టీని పెంచుతాను తప్ప, సో ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఏమి నేను ఇక్కడ మీకు వీడియోస్లో డిస్కస్ చేయను. ఓకే, సో చాలామంది ఏంటంటే అన్న సెకండ్ స్టేజ్ సిబిటీ కదా, సో మనకేంటంటే కొంచెం డిఫికల్టీ పెంచితే బాగుంటుంది అంటున్నారు. సో మనకేంటంటే డిగ్రీ లెవెల్ కాదు కదా, సో ఎందుకంటే నేను అంత డిఫికల్టీగా ఏమీ క్వశ్చన్స్ మీకు చెప్పను. సో మనకి ఐటీఐ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఏవైతే ఉంటాయో సో అక్కడ వరకు మనకి ఐటీఐ లెవెల్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది, అందుకంటే బాగా డిఫికల్టీ ప్రాక్టీస్ చేసిన ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు అనవసరం. ఓకే, మనకి కాన్సెప్ట్ టెస్ట్ చేస్తాడు, చిన్న చిన్న లాజిక్స్తో ట్రిక్కీగా ఉండేటటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు, సో వాటిని సాల్వ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకి ఒక ఐటీఐ విద్యార్థికి ఏ లెవెల్కి మనకు అర్థమైతే సరిపోతుందో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో వస్తాయి సెకండ్ స్టేజ్ సిబిటీకి. సో ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి మాస్ వెయిట్ అండ్ డెన్సిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మాస్ వెయిట్ అండ్ డెన్సిటీకి సంబంధించి నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ అనేది మనకి టాపిక్ పెద్దగా ఉండదు, కాకపోతే మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇవే, మాస్ అంటే ఏంటి, వెయిట్ అండ్ డెన్సిటీ అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. సో వీటి మీద ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ అలాగే డెఫినేషన్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ లాంటి బిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ ఇంకొక 2-3 వీడియోస్లో ఇంకొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేసుకొని మనము నెక్స్ట్ స్పీడ్ అండ్ వెలాసిటీకి వెళ్దాం. ఓకే, సో అలాగే దీనికి ప్యారలల్గా నేను ఐటీ లిటరసీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా నేను వీడియోస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, సో అవి కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఓకే, మనకి విత్ ఇన్ ద డేట్ సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది, సో మీరేమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి. ఓకే, పీడిఎఫ్ అయితే ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంది, సో ఎవరైనా ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
సో అదేవిధంగా మీరు ఏవైనా క్వశ్చన్స్ పోస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అదేవిధంగా మనకి ట్విట్టర్ పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు అక్కడ పోస్ట్ చేసినట్లయితే నేను వాటికి సమాధానాలు ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే చాలా ఛానల్స్ అనేవి మనకి హిందీలోనే ఉంటున్నాయి, సో మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది, మన తెలుగు విద్యార్థులకు అర్థమవుతుంది అని చెప్పేసి మీకు కొంచెం కంటెంట్ని దగ్గరికి తీసుకురావడానికి, మీకు కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మన మదర్ టంగ్లో నేను ఈ వీడియోస్ అన్నింటినీ ప్రిపేర్ చేస్తున్నాను. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్స్కి ఈ ఛానల్లో వీడియోస్ హెల్ప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.